శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ను ఇండియన్ టీం రెండు ఒకటి తేడాతో గెలుచుకుంది ఈ పర్యటనలో యువ ఆటగాళ్లు ఆకట్టుకోగా ఎన్నో ఏళ్లుగా జట్టులోకి వస్తూ పోతూ ఉన్న ఓ ఆటగాడితో పాటు మరో ఆల్రౌండర్ తమ ఆట తీరుతో బాగా నిరాశపరిచారు వీరిద్దరి ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆ ఇద్దరూ ఎవరో కాదు మనీష్ పాండే హార్దిక్ పాండ్యా ఇంకా సెహ్వాగ్ మాట్లాడుతూ మనీష్ పాండే హార్దిక్ పాండ్యాలకు మంచి స్కోర్లు చేసే అవకాశం వచ్చినా కూడా ఇరవై ముప్పై పరుగుల కంటే ఎక్కువ చేయలేకపోయారు ముఖ్యంగా మనీష్ పాండే తన ఆటతో నన్ను చాలా నిరాశపరిచాడు మూడు మ్యాచ్లలో భారీ స్కోర్లు చేసే అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోయాడు బహుశా మనీష్ పాండే ఇకపై భారత్ తరఫున వన్డేలో ఆడే అవకాశం పొందలేకపోవచ్చు పాండే మూడు మ్యాచ్లలో డెబ్బై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు దీంతో వన్డేలో మిడిల్ ఆర్డర్ స్లాట్ కోసం అతడు పోటీలో ఉంటాడు ఇక ఈ స్థానంలో పాండేకు అవకాశం ఇప్పట్లో దక్కకపోవచ్చు చాలా మంది ఆటగాళ్లు చోటు కోసం పోరాడుతుండటంతో మనిష్పై ఒత్తిడి ఉంది సిరీస్ అంతటా ఆల్రౌండర్గా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హార్దిక్ పాండ్యా కూడా నన్ను నిరాశపరిచాడని సెహ్వాగ్ అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి